एवरीवन वेलकम टू माय चैनल रेसिपी वच्चेसी स्वीट आइटम चेयबोतुन्नानंडि ब्रेड तोटी गुलाब जाम चेसानु चाला अंटे चाला सूपर टेस्ट उंटुंदी चाला सिंपल गा कूडा चेसुकोवच्चु मीरु ओकसारी ट्राई चेयंडि ओकेना फ्रेंड्स ई गुलाब जाम ब्रेड गुलाब जाम एला प्रिपेर चेयाली एंटने दानिकि एमेम अवसरमो इप्पुडु चूसेद्दाम वच्चेसी ఇక్కడ బ్రెడ్ పీసెస్ ని తీసుకున్నానండి చూడండి ఒక 10 లేదా 15 తీసుకున్నాను అలానే షుగర్ ఒక కప్పు అంటే స్వీట్ ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ 10 లేదా 15 కి అయితే ఒక కప్పు నిండా సరిపోతుంది రెండు యాలకులు ఒక కప్పు నిండా కాచి చల్లార్చిన పాలు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని చాక్ తీసుకొని ఇలాగా చూడండి ఈ బ్రెడ్ చుట్టూ బ్రౌన్ కలర్ ది ఉంటుంది కదా ఇది తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి అన్నిటికి తీసేసి రెడీగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రెడ్ ని అలానే బ్రౌన్ కలర్ సైడ్ ఉన్న దాన్ని ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్రెడ్ ని అన్ని పీసెస్ గా ఈ విధంగా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి మిక్సీలో అయినా వేసుకోవొచ్చుండి మెత్తన పౌడర్ లాగా వస్తుంది లేదా చేతితో అయినా ఇలా విరుక్కొట్టుకోవచ్చు ఈ విధంగా అన్నిటి చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ గా చేసుకున్నాం కదా బ్రెడ్ ని ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనము గోధుమ పిండి ఎలా ముద్దలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాఫ్ట్ గా ఈ విధంగా గోధుమ పిండి ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి చూడండి దీని ఒక 10 నిమిషాల పాటు అలానే మూత పెట్టేసి వదిలేద్దాం ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది చూడండి మూత పెట్టేసి అలానే వదిలేస్తున్నాను ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేద్దాం చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాం ఒక 10 నిమిషాల తర్వాత చూడండి మనకు చూడండి సాఫ్ట్ గా బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది కొంచెం పాలు మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఎక్కువ పోసి కలుపుకుంటే మనకు సాఫ్ట్ గా ఉంటుందండి మరీ గాలాని గట్టిగా కూడా కలుపుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్స్ రెడీ చేసుకుందాం కొంచెం చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం వంట నూనె ఉంటుంది కదా అది లేదా నెయ్యి అయినా యూస్ చేయొచ్చు నేను వంట నూనె తీసుకున్నాను ఇది కొంచెం చేతికి రాసేసుకోవాలి ఇలాగా ఈ విధంగా చేతికి అప్లై చేసిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చుట్టేసుకోవాలి ఈ విధంగా బాల్స్ లాగా అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి ప్లేట్ లోకి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాఫ్ట్ గా అన్ని బ్రెడ్ ని అంతటిని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు సాఫ్ట్ గా ఎలా అంటే పిండి కొంచెం కలిపిన తర్వాత అలానే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే సాఫ్ట్ గా అవుతుందండి మనకు ఏంటి ఇలా పగలకుండా అలా బాగా వస్తాయి గులాబ్ జామ్ అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని షుగర్ పాకం పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను కప్పు నిండా షుగర్ యాడ్ చేశాను కదా అదే కప్పు నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు షుగర్ వేసుకున్నప్పుడు వాటర్ కూడా మునిగి షుగర్ మునిగిపోవాలండి ఇట్లా వేసుకోవాలి ఇది మొత్తం అంతా కరిగించుకోవాలి
చూడండి ఫ్రెండ్స్ పాకం అనేది మనకు బాగా ఉడికింది కదా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో యాలకులు రెండు యాలకులు యాడ్ చేస్తున్నాను స్మెల్ బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని తీగ పాకం అంటార కదా చూపిస్తాను మీకు ఇలా థిక్నెస్ వస్తే సరిపోతుంది లేదా తీక పాకమైనా వస్తే సరిపోతుందండి చూసారుగా ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకోవాలి ఇది ఒక పక్క తీసేసుకున్నా స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా హీట్ ఎక్కాలండి మరి ఎక్కువ హీట్ ఎక్కొద్దు వేడిగా వస్తే సరిపోతుంది మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ ని ఇందులో వేసేసుకోవాలి 1 బై 1 వేసుకుంటూ అన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా అన్నిటిని కాల్చుకుంటాం కదా ఒకేసారి తిప్పకూడదండి కొంచెం వేగిన తర్వాత తిప్పితే మనకు అన్ని ఈక్వల్ గా కాల్తాయి చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ కలర్ అనేది వస్తే సరిపోతుంది మనకు బాగా కాల్పాయి కదా ఈ కలర్ రావాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇలా ఒకసారి అన్నిటిని పాకంలో కలిపేసుకోవాలి అలానే మిగతావి కూడా వేసుకొని కలుచుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి బ్రెడ్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది కాబట్టి సామాన్యంగా బ్రెడ్ అనేది తినరు పిల్లలు కూడా ఇష్టపడరు ఇలాగనే స్వీట్ చేసి ఇచ్చేసాయండి ఈజీగా చాలా ఇదిగా తినేస్తారు ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయాయి కదా ఇవి కూడా ఇప్పుడు స్టవ్ కట్టేసి షుగర్ పాకంలో వేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఈక్వల్ గా వేసేసుకున్నాం కదా ఇవి నానాలండి ఒక 2 అవర్స్ అలానే ఉంచేసేయాలి లేదా అలానే తినొచ్చు మనకు నానితే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 అవర్స్ అలానే వదిలేసేయాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మనకు పాకం అనేది కొన్ని పైకి కిందకి ఉంటాయి కదా అన్ని ఈక్వల్ గా పీల్చుకుంటాయి మూత పెట్టేసి ఒక 2 అవర్స్ అలానే వదిలేద్దాం చూడండి ఫ్రెండ్స్ 2 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే బ్రెడ్ గులాబ్జామ్ రెడీ అయిపోయింది చూడండి షుగర్ పాకం అనేది మనకు ఈక్వల్ గా పీల్చుకుంది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్